స్థానిక సంస్థల ఎన్నికలు పాకడ్బందీగా శాంతియుతంగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని ప్రకాశం జిల్లా కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన వెలిగండ్ల మండలంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ పరిధిలో 135 సమస్యాత్మక గ్రామ పంచాయతీలను గుర్తించడం జరగగా వాటిలో 200 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి 2645 మందిని బైండ్ ఓవర్ కేసు మీద తహసీల్దార్కు అప్పగించామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ కి వెళ్లే వారితో ఇద్దరు మాత్రమే వెళ్లాలని, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వారు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. సమస్యాత్మక అతి సమస్యాత్మక పంచాయతీలను గుర్తించి వాటికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో వెలిగండ్ల పోలీస్ సిబ్బంది, వెలిగండ్ల గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రేపు నుంచే ఈ నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంటది కాబట్టి ఎవరు కూడా ఊరేగింపులు గానీ పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టి ఊరేగింపుగా రావడం గానీ నిషేధించబడడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆ నామినేషన్ సెంటర్ లో ఏ అభ్యర్థి అయితే నామినేషన్ వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి మేము సర్టన్ ప్లేస్ అనే ఒక బ్యారికేట్ లాగా ఏర్పాటు చేస్తాం. అక్కడ నుంచి ఎవరు కూడా ఎక్కువ మంది అలౌ చేయడం జరగదు. కాబట్టి అభ్యర్థి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు 2 మెంబర్స్ నే అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజు ఫైనలైజ్ అయితే సాయంత్రం లోపల మేము అన్ని అభ్యర్థుల లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరితో రికార్డెడ్ గా మాట్లాడడం జరుగుతుంది. ఎలక్షన్ ఈ నెల 17 తారీఖున థర్డ్ ప్లేస్ లో మన కందుకూరు డివిజన్ జరుగుతోంది. అందులో భాగంగా డివిజన్ మొత్తం గ్రామాలని వాటి చరిత్రను బట్టి ఆ పాత ఎలక్షన్ జరిగిన విధానాన్ని బట్టి మనం 3 రకాలు విభజించడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ 49 గ్రామ పంచాయతీలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే సెన్సిటివ్గా 86 గ్రామాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. 116 గ్రామాలు నార్మల్గా ఉన్నాయి. అందుకని మా గవర్నమెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు ఎవరి డీఎస్పీ ప్రతి హైపర్ సెన్సిటివ్ విలేజ్ని విజిట్ చేసి అక్కడ లీడర్స్తో మాట్లాడి ప్రజలతో మాట్లాడి ఎలక్షన్ అవగాహన కల్పించి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగేటట్టు చూడమని చెప్పిన సందర్భంగా మేము మా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం. ప్రజలందరికీ చెప్తున్నాం, ఎలక్షన్ ప్రొసీజర్ ఎలక్షన్ పద్ధతి చెప్తున్నాం. కేసులు ఇరుక్కుంటే మీరు ఎంత ఇబ్బంది పడతారో మేము చెప్తున్నాం. ప్రజలంతా కూడా మేము ప్రశాంతంగా మా ఓటింగ్ మేము చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా నడిపిస్తాం మేము. అట్లాగే ముందుస్తు చర్య సందర్భంగా మా డివిజన్ పరిధిలో 200 కేసులు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి 2645 మంది మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తహసీల్దార్ గారి దగ్గర పట్టు చేసి సొంత పూచీకత్తు బాండ్స్ కూడా 1 లక్ష రూపాయల బాండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైనా వైలేట్ చేస్తే 1 లక్ష రూపాయలు కూడా